నమస్కారం, హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు వేద హాస్పిటల్స్ వైద్యులు, ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ పి మీనాక్షి సుందరి గారు. డాక్టర్ గారితో మాట్లాడాలనుకున్న వారు 0861-230-3999 కాల్ చేయండి. నమస్తే మ్యామ్, వెల్కమ్. నమస్తే మ్యామ్. బేసిక్గా మనం షుగర్, బీపీ, థైరాయిడ్ వీటితో పాటు డిస్లిపిడిమియా అనేది వింటూ ఉంటాం, అంటే రక్తంలో అధిక కొవ్వు అనేది. అసలు ఈ రక్తంలో అధిక కొవ్వు అంటే ఏంటి, దీనికి గల కారణాలు ఏంటి మ్యామ్? డిస్లిపిడిమియా అంటే కొవ్వు అధికంగా ఉండడమే కాదు, కొన్ని కొవ్వులు తక్కువ ఉండడం కూడా. డిస్ అంటే ఎక్కువ ఉండొచ్చు, చేంజెస్ అన్నమాట. దానికి ముందు మనం కొవ్వు అంటే ఏంది, అన్ని రకాల కొవ్వు పదార్థాలు ఉన్నాయి రక్తంలో అనేది తెలుసుకోవాలి. కొవ్వులో అంటే జనరల్ వేగ్ వర్డ్ని వాడిన టోటల్ కొలెస్ట్రాల్ అని. టోటల్ కొలెస్ట్రాల్ 5 కాంపొనెంట్స్ ఉంటాయి కొలెస్ట్రాల్ వాటిల్లో. ఒకటి టోటల్ కొలెస్ట్రాల్, ఒకటి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, ఒకటి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ఒకటి విఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ఇంకోటి ట్రైగ్లిసరైడ్స్ అంటాం. ఈ 5 రకాలు డిస్లిపిడిమియాలో ఎక్కువ కావచ్చు. మంచి కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ తక్కువ కావచ్చు, చెడ్డ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ కావచ్చు. వీటిలో విడివిడిగా చూసుకుంటే ముఖ్యమైనవి ఏంటంటే టోటల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్, హెచ్డిఎల్. ఇవి టోటల్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ ఉండడం, దాన్ని మనం హైపర్ కొలెస్ట్రాలిమియా అంటాం, డిస్లిపిడిమియా అంటాం. టోటల్ కొలెస్ట్రాల్ ఎక్కువైతే అది ప్లేక్, అది దీని ఫంక్షన్ ఏంటంటే, అసలు కొలెస్ట్రాల్ ఫంక్షన్ శరీరంలో ఉండే కణజాలం చాలా ఉంటాయి కదా సెల్స్, ప్రతిదానికి ఒక కవచం సెల్ మెంబ్రెయిన్ అంటాం. ఆ మెంబ్రెయిన్కి ఫ్లూయిడిటీ ఇస్తుంది, అంటే జారిపోయే గుణం, టైట్నెస్ ఇస్తుంది ప్లస్ ఫ్లూయిడిటీ ఇస్తుంది. బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ వచ్చి ఎంటర్ కాకుండా ఇది ఒక కవచంలాగా ఏర్పడుతుంది కొలెస్ట్రాల్ అనేది. అదే కాకుండా కొలెస్ట్రాల్ అనేది శరీరంలో చాలా హార్మోన్స్ తయారీకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ అని ఒకటే అనుకుంటాం, బట్ రియలీ కొలెస్ట్రాల్ అనేది అవసరం మన ఒంటికి. ఆ రక్తంలో సర్క్యులేషన్లో ఉండే కొలెస్ట్రాల్ చాలా ఆర్గాన్స్కి వెళ్ళి డిఫరెంట్ ఫంక్షన్స్ చేస్తాయి. విటమిన్ డి తయారీకి మూల పదార్థం కొలెస్ట్రాలే, స్టీరాయిడ్ హార్మోన్స్ తయారు కావడానికి మూల పదార్థం కొలెస్ట్రాలే. అలాగే బైల్ యాసిడ్స్ అంటాం లివర్లో ఉంటాయి, అవి అంటే మనం తినే ఫ్యాట్ డైజెషన్ కోసం ఆ బైల్ యాసిడ్స్ అవసరం. ఆ బైల్ యాసిడ్స్ తయారీకి కూడా రా మెటీరియల్ లాగా కొలెస్ట్రాల్ అనేది. సో ఈ కొలెస్ట్రాల్ అనేది ఇన్నిటికీ అవసరం. దీనిలో టోటల్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువైతే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి, అది చెడ్డది, అంటే లిమిట్లో ఉండాలి మోతాదులో. అలాగే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఇంకోటి మెయిన్గా, హెచ్డిఎల్ అంటే హెచ్ ఫర్ హార్ట్ గుర్తుపెట్టుకోండి, ఇది మంచి కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్ మెయిన్ ఎయిమ్ ఏంటంటే 1/3 to 1/4 సర్క్యులేషన్లో ఉండే టోటల్ కొలెస్ట్రాల్ని లివర్కి పంపిస్తుంది, ఎలిమినేట్ చేస్తుంది బ్లడ్లో నుంచి. సో అది రిమూవ్ చేస్తుంది, రక్తంలో నుంచి రిమూవ్ చేసి సెల్స్లోకి పంపిస్తుంది. సో రక్తంలో చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది. ఇండియన్స్ అందరికీ బేసిక్గా హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది తక్కువ ఉంటుంది. సో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఇప్పుడు మేము ఎల్డిఎల్ అవన్నీ పెంచుకోవచ్చు, హెచ్డిఎల్ పెంచేదానికి మందులు ఉండవు. ఇండియన్స్ బై జెనెటిక్ అది ప్రాబ్లం అది. సో ఇండియన్స్ కి హెచ్డిఎల్ కొంచెం తక్కువ వస్తుంది, హెచ్డిఎల్ తక్కువ ఉన్నా కూడా రిస్క్ ఎక్కువ హార్ట్ కి. అలాగే ట్రైగ్లిసరైడ్స్ అంటాం, ఈ ఎల్డిఎల్ కూడా టోటల్ కొలెస్ట్రాల్ లాగే. ట్రైగ్లిసరైడ్స్ అనేది ఏంటంటే ఒంట్లో మనం అధికంగా అవసరానికి మించి తిన్నాం అనుకోండి, ఆ ఎక్స్ట్రా ఉండే క్యాలరీస్ అన్ని కొవ్వు కింద చేరి శరీరంలో డిఫరెంట్ పార్ట్స్ లో డిపాజిట్ అవుతుంది, దాన్ని ట్రైగ్లిసరైడ్స్ అంటాం. అది కూడా కొన్ని జెనెటిక్, కొంత ఈ కొలెస్ట్రాల్ అధికంగా ఉండేవి కూడా కొన్ని జెనెటిక్ గా కొన్ని ఫ్యామిలీస్ లో కూడా రన్ అవుతాయి. ఇది ఒబెసిటీ కింద అనుకోవచ్చా? ఒబెసిటీ వస్తుంది, ప్లస్ ఒబెసిటీ లేకుండా జెనెటిక్ గానే కొంతమందికి కొన్ని కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళు ఏం తినకపోయినా. జనరల్ గా అడిగేదంటే మేమేం తినలేదు, మాకెందుకుంది కొలెస్ట్రాల్. ఏం తినకపోయినా ఒంట్లో రోజు ఇంతని తయారైతుంటుంది, సగం 50% తయారైతుంది ఒంట్లో, 50% బయట నుంచి మనం తినే ఫుడ్లో నుంచి వస్తుంది. సో ఈ రెండు కారణాలు ఉన్నాయి కొలెస్ట్రాల్ పెరగడానికి. ఈ సింథసిస్ ఎక్కువ చేంజెస్ కావు, కానీ బయట నుంచి తినే దాంట్లో మనం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఏమవుతుందంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కానీ టోటల్ కొలెస్ట్రాల్ కానీ ఎక్కువైనప్పుడు ప్లేక్స్ అంటాం, పెచ్చులు పెచ్చులుగా, అవి రక్తనాళాల్లో పెచ్చుల్లాగా పేరుకుంటుంది, దాన్ని అథెరోస్క్లెరోసిస్ అంటాం. సో రక్తనాళంలో దాని కెపాసిటీ తగ్గిపోతుంది, లూమెన్ అంటాం. ఇప్పుడు ఇట్లా రంధ్రం లాగుందనుకో, ఇట్లా పేరుకుంది అనుకోండి, తగ్గిపోతుంది. అట్లా ఏ రక్తనాళంలో పేరుకుందో దానికి అది ఏ బ్లడ్ వెజల్లో ఏ ఆర్టరీస్ అంటే మంచి రక్తం తీసుకెళ్లేవి,
ఇప్పుడు హార్ట్కి పోయే బ్లడ్ వెసల్స్, కరోనరీ ఆర్టరీస్, వాటిలో పేర్కొంటే హార్ట్ అటాక్, సెరిబ్రల్ ఆర్టరీస్, కెరోటిడ్స్ కానివి, ఇవి బ్రెయిన్ పోయేవి, వాటిలో పేర్కొంటే స్ట్రోక్, పెరాలసిస్, అట్లా ఏ ఏరియాలో ఏ బ్లడ్ వెసల్లో అట్లే కాళ్ళకి పోయే రక్తనాళాలు, ఆ వాటిలో ఈ కొవ్వు ప్లేక్స్ పేర్కొన్నాయనుకోండి, దానివల్ల ఏమవుతుంది, కాళ్ళకి రక్త ప్రసరణ తగ్గిపోతుంది, కిడ్నీస్కి కానీ అట్లా డిఫరెంట్ కళ్ళకు కూడా వస్తాయి ఒక్కోసారి. ఈ అథెరోస్క్లెరోసిస్ అనేది బాడీలో ఎక్కడన్నా జరగవచ్చు. అది ఇంకా ఎక్కువైనప్పుడు ఒక్కోసారి థ్రాంబస్ లాగా అంటాం, గడ్డలాగా అయిపోతుంది, అది లార్జ్ అయ్యి ఒకసారి ఊడిపోతుంది, ఊడిపోయి సర్క్యులేషన్ వెళ్ళిపోయి ఎక్కడో అడ్డం కొడుతుంది, ఏ పార్ట్కైనా థ్రాంబో ఎంబోలిక్ ఫెనామెన్, స్ట్రోక్ సివియర్. సో ఈ ఈ ప్లేక్స్ అనేవి ఫామ్ కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు వాడే మందులు కూడా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి కానీ ప్లేక్స్ కరిగేదానికి రక్తం చిక్కబడకుండా ఉండడానికి, రక్తం కూడా చిక్కబడుతుంది కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే, ఈ ప్లేక్స్ ఫామ్ కావడమే కాకుండా థిక్నెస్ పెరుగుతుంది, ఈ కొవ్వు పదార్థాలన్నీ తిక్కుంటాయి కదా, సో ఈ ఫ్లో అనేది ఆగుతుంది. ఇప్పుడు కాలువలో చెత్త పేరుకున్నట్టు అనమాట, తిక్కున్నప్పుడు లిక్విడ్ అయిపోతుంది, అందుకని ఇప్పుడు ఈ రక్తం పల్చబడే మందులు అంటారు చూడండి అవి అనమాట. ఈ కొలెస్ట్రాల్ ఈ త్రీ టైప్స్ మెయిన్, హెచ్డిఎల్ అనేది మాత్రం మంచిది, మిగిలిన రెండు చెడ్డవి. ఈ కొలెస్ట్రాల్ అనేవి ఎక్కువ ఎందుకు పెరుగుతాయంటే కారణాలు ప్రైమరీ అంటాం, సెకండరీ అంటాం. ప్రైమరీలో జెనెటిక్ వస్తాయి, కొంతమందికి టోటల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, బై బర్తే ఫ్యామిలీస్ లో రన్ అవుతాయి. వీళ్ళకి హార్ట్ అటాక్స్ కూడా కొన్ని కొన్ని ఫ్యామిలీస్ వింటుంటారు మీరు, వాళ్ళ మదర్కి వచ్చి ఉంటుంది, ఫాదర్కి వచ్చి ఉంటుంది, బాబాయ్కి వచ్చి ఉంటుంది, తాతకు వచ్చి ఉంటుంది, కొన్ని కొన్ని ఫ్యామిలీస్ లో హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తాయి, వాళ్ళకి ప్రాబబ్లీ మెయిన్ కాజ్ ఇది ఉంటాయి. కొంతమందికి ఫ్యామిలీస్ లో ట్రైగ్లిసరైడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, ఈ ట్రైగ్లిసరైడ్స్ అనేవి ఎక్కువ ఉంటే కొంతవరకు తగ్గించుకోవచ్చు డైట్ అవి అడ్జస్ట్ చేసుకొని. ఈ టోటల్ కొలెస్ట్రాల్ వి ఎక్కువ ఉంటే మాత్రం మందులు కంపల్సరీగా వాడాలి. నెక్స్ట్ సెకండరీ అంటే కొన్ని కొన్ని జబ్బుల్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి, ఈ డిస్లిపిడీమియాస్ కామన్, మెయిన్గా ఒబేసిటీ, వెయిట్ ఎక్కువ ఉండే వాళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. హలో హలో నమస్తే అండి, పద్మగారు, పద్మగారు నమస్తే. ఓకే, సో మేడం, పద్మగారు టీవీ చూడకుండా మేడం ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. చెప్పండి అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే సార్. చెప్పండి. అదే షుగర్కి ఇని ఎంత కావాలి, ఏం తినకుండా కావాలా అమ్మా? పరగడుపున 7:30-8కి ఏం తినకుండా రండి, మీరు వాడే మందులు పాత రిపోర్ట్లు అన్ని తీసుకురండి, మీ రిపోర్ట్లు చూసాక ఏ టెస్టులు చేయాలి ఏంటి అనేది డిసైడ్ చేస్తాం. ఏం తినకుండా ఒకసారి మీరు వాడే మందులు ఏదన్నా తినకముందు వేసుకుండేటైతే తినకముందు వేసుకోండి, తిన్న తర్వాత అయితే తిన్న తర్వాత వేసుకోండి, బ్రేక్ఫాస్ట్ చేయండి, టిఫిన్ తినండి, 1:30-2 గంటలకి రెండోసారి ఇవ్వండి. మీరు పొద్దున్నే రండి ఖాళీ కడుపుతో. పద్మగారు మీరు అడ్రస్ వచ్చేసి మనకి ఇక్కడ సండే మార్కెట్ దగ్గర సాయిబాబా టెంపుల్ ఉంది కదా, అదే లైన్ లో రండి, చివర్లో వేద హాస్పిటల్స్ అని ఉంటుంది. మీరు ఎర్లీ మార్నింగ్ గా వచ్చేసారు, పాత రిపోర్ట్లు అయితే తీసుకొచ్చారంటే మీకు టెస్ట్లు అవన్నీ కూడా మనకి హాస్పిటల్లోనే అవైలబుల్లో ఉంటాయి. మేడం కూడా 8 నుంచి ఓపీలో ఉంటారు కాబట్టి మీరు చెకప్ చేయించుకోవచ్చు. ఓకేనా? అవన్నీ మీరు కాదమ్మా, మీకు అందరికి అందుబాటులో ఉండేదే సరేనా, టెస్ట్లు కానీ ఏదైనా అందుబాటులో ఉండేదే, మీరు ఒక్కసారి హాస్పిటల్కి వచ్చి కనిపించండి. ఓకే, మనం ఇప్పుడు కాజెస్ చెప్తున్నాం కదా, సెకండరీ కాజెస్లో ఏంటంటే థైరాయిడ్కి థైరాయిడ్ ఒకటి, హైపోథైరాయిడిజం. హైపోథైరాయిడిజం ఏమైతుందంటే కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ పెరగదు కానీ రక్తంలో సర్క్యులేషన్లో ఉండేది సెల్ వేరే ఆర్గాన్స్కి వెళ్లకుండా ఎక్కువ ఉంటుంది, నిలబడుతుంది. సో హైపోథైరాయిడిజం, ఒబిసిటీ, ఫస్ట్ ఒబిసిటీ, నెక్స్ట్ హైపోథైరాయిడిజం, నెక్స్ట్ డయాబెటీస్ మిలిటస్ కూడా. ఈ డయాబెటీస్ ఎక్కువైనప్పుడు ఆ ఎక్కువ ఉన్న గ్లూకోజ్ అంతా కొలెస్ట్రాల్ ట్రైగ్లిసరైడ్స్ కింద కన్వర్ట్ అవుతుంది. సో అందుకని హార్ట్ అటాక్లు కానీ పెరాలసిస్ కానీ ఇవన్నీ కూడా మనకి కామన్గా ఈ షుగర్ ఉండే వాళ్ళకి చూస్తాం, ఎందుకంటే అధిక కొవ్వు వల్ల వచ్చే కాంప్లికేషన్లు అన్నీ వీటిలో వస్తాం. షుగర్ వల్ల ప్రత్యేకించి అది ఎట్టు తిరిగినా మళ్ళీ షుగర్లో అది
షుగర్ వల్ల ఇన్ని ప్రమాదాలు ఉండే, షుగర్ వల్ల కొవ్వు కూడా అధికంగా అవుతుంది, తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ లో కూడా, నెఫ్రాటిక్ సిండ్రోమ్ అంటాం. దీంట్లో ఏంటంటే మామూలుగా మన కిడ్నీలు ప్రోటీన్స్ మనం తినే వాటిని వడగడతాయి, కిడ్నీలో ఫిల్టర్ చేసేసి మనకు వెనక్కి ఇస్తాయి. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో కిడ్నీలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వడగట్టలేవు, అంటే వేస్ట్ వెళ్ళిపోతుంటుంది ఒంట్లో నుంచి. శుద్ధ అంటారు చూడండి, ఆల్బమిన్, ఈ శుద్ధ అనేది వెళ్ళినందువల్ల వాళ్ళ ఒంట్లో నీరు వస్తుంది, వాళ్ళకి ప్రోటీన్స్ తగ్గిపోతాయి. సో వాళ్ళకి ఒళ్ళు నీరు లావు అన్ని వస్తాయి, వాళ్ళకి కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది సెకండరీగా. తర్వాత వచ్చి కుషన్ సిండ్రోమ్ అంటాం, అది కిడ్నీ మీద గ్లాండ్స్ ఉంటాయి, అడ్నల్ గ్లాండ్స్ అని, వాటిల్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కుషన్ సిండ్రోమ్ అంటాం. వాటిల్లో కూడా కొలెస్ట్రాల్ ఎక్కువ వస్తుంది, డిస్లిపిడిమియాస్. నెక్స్ట్ వచ్చి అనరెక్సియా నెర్వోసా అంటే. వన్ సెకండ్ మ్యామ్, వన్ మోర్ కాలర్. హలో, హలో, నమస్తే అండి, ప్రభాకర్ గారు. ఓకే, మా మేడం ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. నమస్తే ప్రభాకర్ గారు, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. అయితే అమ్మకి థైరాయిడ్ ఉంది మేడం. అమ్మకి థైరాయిడ్ ఉంది, దాని వల్ల టాబ్లెట్స్ యూజ్ చేస్తుంది అంటే మా పెదమ్మ ఎందుకు తాటలో చూపించింది. అయితే ఆమెకి ఈ మధ్యన టెస్ట్ చేసిస్తే, బ్లడ్ టెస్ట్ చేసిస్తే యూరిన్ లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పని అన్నారు. అనిన తర్వాత సరే దాని దగ్గర మెడిసిన్ కూడా ఇచ్చారనమాట, అక్కడ ఇందుకు పేటలో యూజ్ చేస్తుంది. కాకపోతే కొంచెం ఆ థైరాయిడ్ వల్ల ఏంటంటే ఆర్థో అనేది అటాక్ అయిపోయింది, చేతులు లెవెల్ ఆ రెండు చేతులు. సరే అని చెప్పని నేను ఆర్థో డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాను, శశాంత్ సార్ అని చెప్పని, లలిత ఆర్థోపెడిక్. ఆ సార్ కొన్ని మెడిసిన్ ఇచ్చారు, ఆ మెడిసిన్ యూజ్ చేస్తా ఉండడం వల్ల ఇంకేమైందంటే బాడీ మొత్తం ఇదైపోయి, నోరు అంతా పొక్కుపోయి, తవ్వడంలో ఇవ్వడం మొత్తం బొక్కలు పడిపోయి, నేను నింగుడు పడక ఇలా గొంతు కూడా కొంచెం అడ్డంగా కొంచెం అట్లా ఇరుక్కో ఉన్నది మేడం. అది వల్ల థైరాయిడ్ వలన లేకుంటే ఇంకెందు వలన అని చెప్పనేది నాకు అర్థం కాలే. అంటే ఆల్రెడీ నేను కనుక్కుంటే మీ పేరు చెప్పారు, థైరాయిడ్ చూసేది ఎవరు అంటే మీనాక్షి సుందరి మేడం అన్న, తీసుకుని వద్దాం అనుకున్నా కానీ ఆమె ఇప్పుడు కదలలేని నడవలేని పరిస్థితి ఉంది. కానీ మీరు వాడే మందుల రియాక్షన్ కూడా ఉండొచ్చు అండి, వాళ్ళు ఏమి ఇచ్చారో మనకు తెలియదు కదా. ఆర్థోపెడిక్ వాళ్ళు కీళ్ళ వాతానికి ఇచ్చే మందుల వల్ల రియాక్షన్ రావచ్చు కొన్ని, తర్వాత పెయిన్ కిల్లర్స్ వల్ల రావచ్చు, థైరాయిడ్ వల్ల కూడా అబ్జార్ప్షన్ అనేది తగ్గుతుంది. విటమిన్స్ డెఫిషియన్సీ ఎక్కువ ఉన్నట్టుంది, నోరు పొక్కిందంటే బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఎక్కువ అనిపిస్తుంది. ఊరికే టాబ్లెట్స్ కాదండి, ఇంజెక్షన్స్ కూడా వాడండి, మల్టీ విటమిన్ ఇంజెక్షన్స్ అని సెలైన్లో కలిపి పెడతారు, అలాంటివి పెడితే కొంచెం ఫలితం ఉంటుంది. అది ఏదైనా నేరుగా ఆమె నుంచి థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి నాకు తెలియదు, బ్లడ్ ఎంత ఉందో తెలియదు, విటమిన్స్ డి కానీ బి12 కానీ ఏదైనా డెఫిషియన్సీ ఉన్నా కూడా మీరు చెప్పే ప్రభావాలన్నీ కనిపిస్తాయి. ఒకసారి నేరుగా కలిస్తే మంచిది. ప్రస్తుతానికైతే సలైన్లో మల్టీ విటమిన్స్ ఇంజెక్షన్స్ ఉంటాయి, అవి కలిపి పెట్టించండి, కొంతవరకు ఫలితం ఉంటుంది. కారం లేకుండా పెట్టండి. నోటికి జెల్స్ ఉంటాయి, పూత మందుల్లాగా, నోటి పూతకి జైటీ జెల్ అని అలాంటివి ఉంటాయి, అలాంటివి అప్లై చేయండి, కొంచెం పూత తగ్గుతుంది, పెయిన్ తగ్గుతుంది. అదే ఇది ఫోన్ లో చెప్పేవి కాదు, నేరుగా చూస్తేనే చెప్పగలం. అదే రండి, మీరు ఒకసారి ఆవిడని తీసుకురండి, మీరు కారైనా మాకు కిందకి తీసుకొస్తే పైకి రాలేకపోతే లిఫ్ట్ ఉంది, వీల్ చైర్ ఉంది, అవసరమైతే ఒక రోజు పెట్టుకుని అన్నా పంపిస్తాం, అడ్మిషన్ వసతి కూడా ఉంది. అట్లే మీరు తీసుకురండి. ఆ పేరేంటి? అట్లే మీరు ఎప్పుడైనా సరే రేపైనా ఎల్లుండైనా తీసుకురండి. హాస్పిటల్ నంబర్ అక్కడ మేము డిస్ప్లే చేస్తున్నారు, ఒకసారి ఫోన్ చేయండి. ప్రభాకర్ గారు, మీ రిపోర్ట్లన్నీ తెండి, మందులన్నీ తెండి. ప్రభాకర్ గారు, మీకు ప్రోమోలో హాస్పిటల్ నెంబర్ అనేది ప్లే అవుతుంటుంది, మీరు బ్రేక్ లో ప్రోమోలో రాసుకోండి నెంబర్. ఓకేనా? సో మేడం మీకు 8 నుంచి అవైలబుల్ లోనే ఉంటారు హాస్పిటల్లో. సో ఒకసారి ఆ పాత రిపోర్ట్స్ అవి కొంచెం ఎలాగలగా అమ్మగారిని తీసుకొని రండి. వెల్కమ్ అండి. నెఫ్రాటిక్ సిండ్రోమ్ చెప్తున్నాం మనము, నెఫ్రాటిక్ సిండ్రోమ్ కూడా ఎక్కువ పిల్లల్లో కనిపిస్తుంది.
అది కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది, కిడ్నీలో ఇది ఆల్బుమిన్ అనేది ఎక్స్క్రీట్ అయిపోతుంది, సో కొలెస్ట్రాల్ ఎక్కువ పెరుగుతుంది. అదే కుషింగ్ సిండ్రోమ్ చెప్పాను, తర్వాత అనరెక్సియా నెర్వోస్ అంటాం. ఇప్పుడు రకరకాల పిల్లలు ఏంటంటే ఫాస్టింగ్ అని, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, అది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లు, కీటో డైట్లని రకరకాల ప్రయోగాలు చేసి వెయిట్ తగ్గాలని. ఎట్లంటే గైడ్ చూసి పరీక్ష పాస్ కావాలి, చిట్టా కొట్టి పాస్ కావాలంటే వాకింగ్ చేయం, రోజు డైటింగ్ చేయం, అర్జెంట్ గా తగ్గిపోవాలి. ఇలాంటి చేసినప్పుడు ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ తేడాలు ఎక్కువ వస్తుంది. ఈ ఫాస్టింగ్ ఫీస్టింగ్ రెండు మంచిది కాదు. అతివృష్టి అనావృష్టి, టిఫిన్ మానేయడం, టిఫిన్ మానేసినా కూడా చాలా మంది కొలెస్ట్రాల్ ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువైతాయి. ఇందులో ఎందుకంటే బాడీలో ఏంటంటే మనకి గ్లూకోజ్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవాలి. మన బ్రెయిన్ గ్లూకోజ్ తప్ప దేన్ని ఎనర్జీ కోసం తీసుకోదు, వేరే ఆర్గాన్స్ మిగిలిన ఏదైనా తీసుకుంటుంది, బ్రెయిన్ మాత్రం గ్లూకోజ్ కీటోన్ బాడీస్ రెండే తీసుకుంటుంది. ఆ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గినప్పుడు, అంటే మనం ఏ ఆహారం తీసుకున్నప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయి కదా, అప్పుడు ఏమైతాయి అంటే బాడీలో ఉండే సోర్సెస్ ఉంటాయి కదా రకరకాలవి స్టోర్ అయినవి, అవి బ్రేక్ అయ్యి వస్తాయి. ఆ లిపిడ్స్ అన్ని బ్రేక్ అయ్యేసరికి కొలెస్ట్రాల్ ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతాయి. సో అందుకని ఫాస్టింగ్ ఫీస్టింగ్ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, టైంకి తినకపోవడం, సో టైంకి తినకపోయినా కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత ఈ కుషింగ్స్ చెప్పాను, అనరెక్సియా చెప్పాను, తర్వాత ఇంకా కొన్ని ఇన్ఫెక్షన్స్ లో కూడా పెరుగుతాయి. ఓకే మ్యామ్, ఆ ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడుకునే ముందు ఒక కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి. అశోక్ గారు, అశోక్ గారు నమస్తే. ఎక్కడ నుంచి, నెల్లూరు నుంచా? ఓకే మేడం, ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అశోక్ గారు, చెప్పండి. మా మిస్సెస్ కి వన్ ఇయర్ షుగర్ అటాక్ అయింది మేడం. అప్పుడు 300 అట్టుండేది, మంచి కొంచెం లావు జాస్తి, అంటే 110 కేజీలు, 100 అట్టుండేది. ఎంత వయసు అండి? వయసు వచ్చి 36 మేడం. మరి బాగా హెల్తీగా ఉండేది, షుగర్ సడన్ గా అటాక్ అయ్యింది. కానీ నాకు ఎవరికి అది షుగర్ అనేది లేదు వంశపారంగా. అమ్మాయికి అటాక్ అయ్యింది, సరే అటాక్ అయింది, హాస్పిటల్ డే బర్త్ లో చూపించుకున్నాము. మెడిసిన్స్ వాడతా ఉన్నారు కానీ అదే కంటిన్యూగా 200, 250, 300 కన్నా తగ్గలేదు. సరే మేము డబ్బులు కూడా ఎక్కువ పెట్టుకోలేక సరే అని గవర్నమెంట్ హాస్పిటల్ పోయాం. మా ఇక్కడ లోకల్ లో ఉంటే హాస్పిటల్ లో టాబ్లెట్లు ఇస్తుంటే అది ఇప్పుడు వచ్చి 110 అని చెప్తున్నారు మేడం వాళ్ళు. 110 వచ్చేసింది, ఇప్పుడు నార్మల్ గా ఉంది, మీరు అసలు వాడబడలేదు, అవసరం లేదు అని చెప్తున్నారు. అది ఎంత మాత్రం కరెక్టా ఏందనేది అర్థం కావట్లేదు మేడం. మేము మొదటి కన్సల్ట్ అవుతామని కాల్ చేశాను మేడం. అధిక బరువు ఉన్నా కూడా షుగర్ కనిపిస్తుందండి. ఇన్సులిన్ అనే హార్మోన్ షుగర్ కంట్రోల్ చేసేదానికి ఒంట్లో రిలీజ్ అవుతుంది. వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇన్సులిన్ అవసరమైన దానికంటే ఎక్కువ రిలీజ్ అయ్యి కూడా అది పనిచేయక షుగర్ లోకి వెళ్తారు. ఆ ఇన్సులిన్ పనిచేసేదానికి మందులు వాడితే షుగర్ కంట్రోల్ అవుతుంది, వెయిట్ కూడా తగ్గుతారు. ఇన్సులిన్ పనిచేసేదానికి మందు అన్నాను, ఇన్సులిన్ సూది కాదు నేను చెప్పింది, ఇన్సులిన్ సూది వాడాలని కాదు. ఈమెకి మెయిన్ ప్రాబ్లం ఓవర్ వెయిట్. ఓవర్ వెయిట్ అవును మేడం. ఇప్పుడు ఆమె హైట్ ఎంత ఉంటుందండి సుమారుగా? 5.4 అంటే ఆమె 50-55 కేజీల్లో ఉండాలి. అటువంటిది డబుల్ వెయిట్ ఉన్నారు, 110 కేజీలు అంటే ఇంకా చాలా దూరం ప్రయాణం ఉంది. ఆమె డైట్ ఎక్సర్సైజ్ ప్లస్ మందులు వాడితే షుగర్ కంట్రోల్ వస్తుంది. ఆ వెయిట్ తగ్గేది మాత్రం ఇంకా తగ్గాలి చాలా దూరం. ఇంకా కొత్త కొత్త మెడిసిన్స్ ఉన్నాయండి వెయిట్ తగ్గేదానికి, కొంచెం షుగర్ తో పాటు వెయిట్ తగ్గించేదానికి మంచి మందులు ఉన్నాయి. మీరు ఒకసారి నేరుగా కలవండి, నేను అన్ని పచ్యాలు, ఈ డైట్ కూడా చాలా ఇంపార్టెంట్, ఆమె ఏం తినాలి ఏం తినకూడదు అవన్నీ కూడా వెయిట్ తగ్గేదానికి అన్ని చెప్తాను. ఓకే మేడం. అమ్మాయికి ఇది మామూలుగా గర్భ సంచలనం అయితే లేదు మేడం, తీసేసారు పెద్ద ఆపరేషన్ చేసి. పిల్లలు? పిల్లలు ఇద్దరు బాబులు మేడం. అదే ఇంకా ఎక్స్ట్రా కేర్ఫుల్ గా ఉండాలి, ఎందుకంటే గర్భసంచి తొందరగా తీసినప్పుడు కూడా హార్ట్ కి రిస్క్లు ఎక్కువ అవుతాయి. చిన్న వయసులో గర్భసంచి తీస్తే అప్పటిదాకా ఈస్ట్రోజెన్ వల్ల ప్రొటెక్షన్ ఉంటుంది హార్ట్ కి. వయసు తక్కువ, వెయిట్ ఎక్కువ, షుగర్ ఉంది, ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్సే. ఆ అమ్మాయికి అందులో పెద్ద ఆపరేషన్ అయింది, బోన్స్ కి ప్రాబ్లం ఉంది, హార్ట్ కి ప్రాబ్లం ఉంది. సో మీరు ఒకసారి కలిసి చూపించుకుంటే మంచిది, అన్ని చూసి నేను కరెక్ట్ గా చెప్తాను మీకు. మరి మీరు పెట్టుకోలేనంత అంత హెవీ డ్రగ్స్ కూడా రాయను.
అశోక్ గారు, అదే అశోక్ గారు, మీరు ఒక్కసారి అంటే ఇంకా అధిక బరువు ఉన్నప్పుడు ప్రతిదీ సమస్యే కాబట్టి మీరు ఒకసారి మేడం కన్సల్ట్ అవ్వండి. ఆమెకి ఎముకలు కూడా వీక్ అవుతాయి. ఈ బరువు మీద ఆమె పొరపాటున స్లిప్ అయినా ఏదైనా బోన్ ఫ్రాక్చర్స్ అయినా చాలా ఇబ్బంది పడుతుంది. అందుకని అవన్నీ కూడా జరగకుండా చూసుకోవాలి. ఓకేనా? సో మేడం కలవండి. 8 నుంచి ఓపీలో ఉంటారు. మనకి హాస్పిటల్ వచ్చేసి ఇక్కడ సండే మార్కెట్ దగ్గర సాయిబాబా టెంపుల్ లైన్ లో వేదా హాస్పిటల్స్ అని ఉంటుంది, తెలుసా? ఓకే, మీరు ఒకసారి వచ్చేసి మేడం ని కన్సల్ట్ అవ్వండి. ఏదన్నా పాత రిపోర్ట్లు టాబ్లెట్లు ఉన్నా కూడా తీసుకొని రండి. ఆ రిపోర్ట్ లేకపోయినా పర్లేదు, టాబ్లెట్లు తీసుకొని. మీరు జయభారత్ లో చూపించినవి కాగితాలు కానీ ఏ ఉంటే అన్ని స్లిప్స్ తీసుకురండి. మీరు పొద్దున్నే వస్తే అవసరం లేదండి, రండి. అమ్మాయి పేరేంటి, మీ భార్య పేరు? ఆదిశేషమ్మ. మీరు రండి. ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వేద హాస్పిటల్ పొగతోట నెల్లూరు. 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో సేవలందిస్తున్న డాక్టర్ మీనాక్షి సుందరి గారు వేద హాస్పిటల్ నందు థైరాయిడ్, షుగర్ మరియు ఇతర హార్మోన్ సమస్యలకు అధునాతనమైన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. డయాబెటిక్ ఫుట్ ల్యాబ్ ద్వారా పాదాల స్పర్శ, రక్త ప్రసరణ తెలుసుకుని తగిన చికిత్స ఇవ్వబడును. ఫుల్లీ ఆటోమేటెడ్ హార్మోన్ అనలైజర్ ద్వారా తక్కువ సమయంలో ఖచ్చితమైన రిపోర్టులు ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు. వేద హాస్పిటల్ పొగతోట నెల్లూరు. 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో సేవలందిస్తున్న డాక్టర్ మీనాక్షి సుందరి గారు వేద హాస్పిటల్ నందు థైరాయిడ్, షుగర్ మరియు ఇతర హార్మోన్ సమస్యలకు అధునాతనమైన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. డయాబెటిక్ ఫుట్ ల్యాబ్ ద్వారా పాదాల స్పర్శ, రక్త ప్రసరణ తెలుసుకుని తగిన చికిత్స ఇవ్వబడును. ఫుల్లీ ఆటోమేటెడ్ హార్మోన్ అనలైజర్ ద్వారా తక్కువ సమయంలో ఖచ్చితమైన రిపోర్టులు ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు. మేడం తో మాట్లాడాలనుకున్న వారు 0861230399 కి కాల్ చేయండి. మ్యామ్ పరిమళ గారు లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. పరిమళ గారు నమస్తే అండి. హలో, హలో పరిమళ గారు, నమస్తే. నమస్తే అండి. మేడం ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే పరిమళ గారు, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ మా, చెప్పండి. ఏం లేదండి, మా పాప కొంచెం ఓవర్ వెయిట్ వస్తుంది మేడం. తను 19 ఇయర్స్ పాప. అలా కొంచెం తగ్గుతుంది, వెయిట్ వస్తూనే ఉంది, వెయిట్ గెయిన్ అవుతూనే ఉంది తప్ప తగ్గట్లేదు మేడం. హైట్ ఎంత, వెయిట్ ఎంత? 4'11" దాకా ఉంటుంది హైట్. వెయిట్ వచ్చి 80+ ఉంది మేడం. అబ్బో చాలా ఎక్కువే అమ్మా. అదే మ్యామ్, కింద అంటే అప్పర్ పార్ట్ కన్నా కూడా డౌన్ పార్ట్ ఉంది చూసారా, పొట్ట కింద నుంచి చాలా హెవీగా ఉంటుంది. వెయిట్ గెయిన్ అవుతూనే ఉంది, అక్కడే గెయిన్ అవుతుంది వెయిట్ అంతా బాడీ. కాదమ్మా, ఎవాల్యుయేట్ చేశారా, ఎక్కడైనా చూపించారా, ఏదైనా హార్మోన్ సమస్య? కానీ థైరాయిడ్ టెస్ట్ అయితే ఒకసారి డాక్టర్ చేయించి జనరల్ చెకప్ వెళ్ళినప్పుడు థైరాయిడ్ చేయించమంటే చేయించాం, రాలేదు, ఏం లేదు మేడం. అప్పుడు ఒకసారి మళ్ళీ తీసుకురండమ్మా. అంటే రకరకాల థైరాయిడ్ ఒకటే కారణం కాదమ్మా, థైరాయిడ్ వల్ల 4-5 కేజీలు పెరుగుతారేమో కానీ ఇంకంతకంటే ఎక్కువ కాదు. మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ మనం చేసే ఎక్సర్సైజ్ కానీ ప్రతిదీ కౌంట్ అవుతుంది. ఫిజికల్ యాక్టివిటీ మెయిన్ ఇంపార్టెంట్. అదే కాకుండా వేరే పిసిఓడి ప్రాబ్లమ్స్, మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా ఓవర్ వెయిట్ ఉంటారు. అది ఒకసారి అమ్మాయి నేరుగా చూస్తే నేను సజెషన్ ఏదైనా ఇవ్వగలను. వెయిట్ మాత్రం కనీసం 30 కేజీలు తగ్గాలి అమ్మాయి. అవును మేడం, అదే. ఎందుకంటే యాక్చువల్లీ తను ఫుడ్ కానీ కంటిన్యూస్ గా ఫుడ్ డైట్ తీసుకుంటే బాగానే సన్నగా అవుతుంది. డైట్ ఎప్పుడైతే స్కిప్ చేస్తుందో ఒళ్ళు వచ్చేస్తుంది మేడం, అదొకటి ప్రాబ్లం ఉంది. వాళ్ళ కాలేజీ టైమింగ్స్, తన ఫిజికల్ యాక్టివిటీ, నడక గాని ఏదైనా జంక్ ఫుడ్ తినడం అన్ని కౌంట్ అవుతాయి అమ్మా. షూర్ మ్యామ్, షూర్ మ్యామ్, తీసుకొస్తాను. సారీ, తీసుకురండి. ఓకే అండి. హాస్పిటల్ అడ్రస్ ఐడియా ఉందా? వేదా హాస్పిటల్. వేదా హాస్పిటల్. అంటే మా కాదు, మా బ్రదర్ వాళ్ళు మీ దగ్గర చిన్నప్పుడు చూపించుకొని ఉన్నారు, అందుకని మాకు తెలుసు మ్యామ్. తప్పకుండా తీసుకురండి. అదే ఇప్పుడు పీసీఓడి చెప్పాం కదా, పీసీఓడిలో కూడా కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం, అధిక బరువు పిల్లల్లో కూడా ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇవన్నీ పెద్దవాళ్ళలో మాత్రమే అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయాయి, జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది, బేకరీ ఐటమ్స్ అన్నీ ఎక్కువైపోయాయి. ఇవన్నీ తిని ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయేసరికి బ్యాడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ అన్ని ఎక్కువైపోతున్నాయి. హార్ట్ రిస్క్లు కూడా ఎక్కువ అయిపోతున్నాయి. 30 ఏళ్లకే హార్ట్ అటాక్ ఉన్నాయి.
నెక్స్ట్ వచ్చి ఈ వెయిట్ ఎక్కువైనందువల్ల వాళ్ళకి అబ్డమెన్ సర్కంఫరెన్స్ అనేది పెరుగుతుంది కదా, దీనివల్ల ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లోకి వెళ్ళిపోతున్నారు, ఇన్సులిన్ ఎక్కువ తయారవుతుంది. చిన్న చిన్న పిల్లలు వస్తారు, వాళ్ళు వెయిట్ ఎక్కువ ఉంటున్నారు, మెడ చుట్టూ నల్లగా పెయింట్ వేసినట్టు అయిపోతుంది. సో వీళ్ళందరికీ ఇన్సులిన్ హైపర్ ఇన్సులినిమియా అంటాం. హైపర్ అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండాల్సిన కంటే అధికంగా అవుతుంది. ఇందాక కూడా ఒకళ్ళు అడిగారు చూడండి, 110 kg. ఈ ఇన్సులిన్ అధికంగా తయారైనప్పుడు ఆ ఇన్సులిన్ సరిగా పనిచేయక గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి రక్తంలో, అంటే సెల్స్ లోకి పోవు. గ్లూకోజ్ అనేది సెల్స్ లోకి పోయి బ్రేక్ అయ్యి ఎనర్జీ రావాల్సింది, అలా జరగకుండా సర్క్యులేషన్ లో ఉండిపోతుంది, దాన్నే డయాబెటీస్ అంటాం. ఇవన్నీ రివర్సిబుల్, వెయిట్ తగ్గారంటే ఇన్సులిన్ తగ్గుతుంది, ఇన్సులిన్ తగ్గితే షుగర్ కూడా పోతుంది. సో ఇవన్నిటికి ఏంటంటే మూల కారణం మన ఫుడ్ హ్యాబిట్స్, మన ఎక్సర్సైజ్. తిప్పి తిప్పి మళ్ళీ అక్కడికే వస్తాం ఫస్ట్ పాయింట్కి. మళ్ళీ డైట్ అనేది ప్రతిదానికి, కొలెస్ట్రాల్కైనా, షుగర్కైనా, ఒబేసిటీకైనా, మెటబాలిక్ సిండ్రోమ్కైనా, పీసీఓడికైనా, దేనికి తీసుకున్నా మన డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఇవి మందుల కంటే చాలా చాలా చాలా, ఎన్ని చాలాలన్నా పెట్టుకోండి అంత ఇంపార్టెంట్. సో ఇప్పుడు పిల్లల్లో కూడా కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ వస్తున్నాయి, ఎందుకంటే తినే ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్నాయి. దీనిలో ఏంటంటే నేను ఒక్కటి చెప్పాలనుకున్నాను పేరెంట్స్కి. ఇప్పుడు పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఉదయం క్యారేజీలో ఏదో ఫ్రై చేస్తారు, లేదంటే కలర్ రైస్ పంపిస్తారు మెజారిటీ, ఎందుకంటే వాళ్ళు అన్ని చేయాలంటే వాళ్ళకి కష్టం. సో పంపిస్తారు, ఏదైనా స్నాక్స్ అనేది ఎక్కువ బేకరీ ఐటమ్స్ తింటారు. ఈవినింగ్ వచ్చి కొంతమంది అన్నం తింటున్నారు, కొంతమంది బేకరీవి పఫ్లో కేక్లో లేదంటే చిప్స్ ఇట్లాంటివి. నైట్కి ఇడ్లీ దోశ తింటున్నారు, నో రైస్, నో కర్రీస్. ఎప్పుడైతే ఈ కర్రీస్ లేవు, రైస్ లేదు అనేసరికి వీళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది, ఎందుకంటే దోశ, పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ 99%. సో ఇది మానేసి పిల్లలకి సాయంత్రం పూట స్నాక్స్ ఫ్రూట్స్ లాగా పెట్టి, నైట్కి రైస్ లాగా పెట్టి, రైస్ పెట్టి లేదా రోటీ పెట్టండి, అవి పెట్టి దాంట్లో వెజిటబుల్స్, గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు ఇలాంటి కూరగాయలు పెడితే ఈ కొలెస్ట్రాల్ పిల్లల్లో రాకుండా ఉంటుంది. ఆ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయినందువల్ల పిల్లల్లో ఒబిసిటీ, 30 ఇయర్స్కి హార్ట్ అటాక్లు, 40-45 ఇయర్స్కి పెరాలసిస్లు, అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంకా ఏంటంటే ఈ కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ అనేది ఆల్కహాలిక్స్ లో కూడా ఎక్కువ. ఇప్పుడు కాలేజీ నుంచి ఆల్కహాల్ స్టార్ట్ అయిపోతుంది. అసలు నాకు ఒక ఏరియా నుంచి వస్తున్నారు పిల్లలు, 5వ క్లాస్ నుంచి ఆల్కహాల్ అలవాట్లు అంట, నేను షాక్ అయ్యా. నేను 5th క్లాస్ నుంచి, రాజంపేట సైడ్ 5th క్లాస్ నుంచి ఇంటర్ చదివే అబ్బాయి భయంకరమైన ఆల్కహాలిక్, షుగరు. ఏం చెప్పాలమ్మా వాళ్ళకి, అసలు నిజంగా ఎంత దూరం వెళ్ళిపోయిందో అది. అట్లా అంటే అక్కడ ఏమైందంటే చాలా మంది పేరెంట్స్ ఉంటే మెయిన్ గా ఫాదర్స్ వాళ్ళందరూ ఒక ఏరియా ఉంది, అందరు కువైట్కి వెళ్ళిపోతారు మనీ ఎర్నింగ్కి. వీళ్ళకి ఇన్న ఇక్కడ వాళ్ళకి అవకాశాలు లేక జాబ్స్కి, మనీకి. సో మదరు పిల్లలు ఉంటారు ఇక్కడ, వాళ్ళ ఫారిన్కి ఎట్లా కువైట్ సౌదీకు ఎక్కడికి వెళ్తారు, డబ్బులు పంపిస్తారు. ఇక్కడ మిస్ మేనేజ్మెంట్. ఒక్క అమ్మ పిల్లల్ని ఎంతవరకు, మగపిల్లల్ని కంట్రోల్ చేయగలదు? సో వాళ్ళకి 5వ క్లాస్ నుంచి ఇలాంటి అలవాట్లు వచ్చి వాళ్ళు 15 ఏళ్ళకి స్టార్ట్ అయితే వాళ్ళకి ఎన్నేళ్ళ లివర్ ఎంత ఉంటుందో, ఇంకా తర్వాత 40 ఏళ్ల లోపల లివర్ పోతుంది. ఇది ఎప్పుడైతే లివర్ పోతుందో ఇవన్నీ కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా పెరుగుతాయి. అసలు ఆ టైంకి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. నేను రాసిస్తా, క్రానిక్ ఆల్కహాలిక్స్ 50 దాటరమ్మా, వాళ్ళ లైఫ్ స్పాన్ 50 దాటదు. సో ఆల్కహాలిక్స్ అందరి భార్యలు పిల్లలు, దీనికి మెంటల్ ప్రిపరేషన్ అవసరం, ఎందుకంటే వాళ్ళ లైఫ్ అంతే ఇంకా. ఎందుకంటే లివర్ పోయిందంటే అన్ని పోయినట్టే ఇంకా, లేదంటే లివర్ బాగా కోటీశ్వర్లు అయితే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి, అది చేసుకున్నా ఉంటుందో లేదా తెలియదు. సో అందుకని ఆల్కహాలిజం లో, తర్వాత స్మోకర్స్ లో కూడా కొంచెం కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది, టొబాకో వల్ల కూడా. సో ఈ రెండు ఉన్నాయి అంటే కాళ్ళకి ప్రాబ్లమే, హార్ట్ కి ప్రాబ్లమే, బ్రెయిన్ కి ప్రాబ్లమే. సో ఆ రెండు వదిలేస్తే వాళ్ళ కాంప్లికేషన్ అనేవి తక్కువ అవుతాయి. నెక్స్ట్ వచ్చి ఐబిఎస్ అంటాం, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం. అంటే కొంతమందికి ఏ తిన్న మోషన్స్ అయిపోతుంటాయి చూడండి, అవును, అలాంటి వాళ్ళకి కూడా బ్లడ్ లో కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ ఇలాంటివి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి వీటన్నిటి వల్ల బాడీలో అన్ని చేంజెస్ వచ్చేస్తాయి కంప్లీట్లీ. నెక్స్ట్ వచ్చి మన కాజెస్ అన్ని చూసాము ఇప్పుడు.
నెక్స్ట్ వచ్చి ఎలా కనుక్కోవాలి, లక్షణాలు ఏంది డిస్కస్ చేద్దాం. వేద హాస్పిటల్ పొగతోట నెల్లూరు 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో సేవలు అందిస్తున్న డాక్టర్ మీనాక్షి సుందరి గారు వేద హాస్పిటల్ నందు థైరాయిడ్, షుగర్ మరియు ఇతర హార్మోన్ సమస్యలకు అధునాతనమైన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. డయాబెటిక్ ఫుట్ ల్యాబ్ ద్వారా పాదాల స్పర్శ, రక్త ప్రసరణ తెలుసుకుని తగిన చికిత్స ఇవ్వబడును. ఫుల్లీ ఆటోమేటెడ్ హార్మోన్ అనలైజర్ ద్వారా తక్కువ సమయంలో ఖచ్చితమైన రిపోర్టులు ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు. వేద హాస్పిటల్ పొగతోట నెల్లూరు 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో సేవలు అందిస్తున్న డాక్టర్ మీనాక్షి సుందరి గారు వేద హాస్పిటల్ నందు థైరాయిడ్, షుగర్ మరియు ఇతర హార్మోన్ సమస్యలకు అధునాతనమైన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. డయాబెటిక్ ఫుట్ ల్యాబ్ ద్వారా పాదాల స్పర్శ, రక్త ప్రసరణ తెలుసుకుని తగిన చికిత్స ఇవ్వబడును. ఫుల్లీ ఆటోమేటెడ్ హార్మోన్ అనలైజర్ ద్వారా తక్కువ సమయంలో ఖచ్చితమైన రిపోర్టులు ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు. మేడం తో మాట్లాడాలనుకునే వారు 0861230399 కి కాల్ చేయండి. మ్యామ్ గోపి గారు ఉన్నారు, కాల్ తీసుకుందాం. గోపి గారు నమస్తే అండి. హలో గోపి గారు. నమస్తే అండి. మేడం ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. గోపి గారు నమస్తే అండి, చెప్పండి గోపి గారు. నాకు 68 ఇయర్స్ మేడం. నాకు క్రియేషన్ వచ్చి 2 ఉంది. ఫాస్టింగ్ లో షుగర్ వచ్చి 33 వచ్చింది మేడం. ఫాస్టింగ్ తిన్న తర్వాత చూసి షుగర్ లేదు. షుగర్ లేదంటే ఎంత ఉంది? షుగర్ లేదు. లేదంటే వాల్యూ ఎంత ఉంది? 140 డాక్టర్ గారు, కిడ్నీ డాక్టర్ చూశారు. తిన్న తర్వాత లేదండి, తినక ముందు ఉంది అన్నారు. తినక ముందు ఉత్త 33నా 133నా? 133 తినక ముందు మేడం. 120 ఉన్నారు కదా, 110 లోపల ఉండాలండి. ఎంత ఉంది మీకు? 133 ఉంది. ఓకే. దానికి డాక్టర్ ఫోర్త్ 10 అనే మాత్ర రాశారు మేడం. అది వాడుతున్నాను ఇప్పుడు. మళ్ళీ అంటే ఇప్పుడు జస్ట్ ఒక 3-4 మంత్స్ నుంచి తెలిసింది అనమాట. అసలు షుగర్ మీకు ఎప్పటి నుంచి ఉంది మేడం? మీకు షుగర్ వచ్చి ఎన్నేళ్ళు అయింది? 6 నెలలు. 6 నెలలు. ఈ కిడ్నీ ప్రాబ్లం ఎప్పటి నుంచి? దాదాపు 7 ఇయర్స్ ఉంటుంది మేడం. ఓకే. ఈ డాపా అనే మాత్రం చాలా మంచిది మీ కిడ్నీకి, మీ హార్ట్ కి, రెండిటికి మంచిది. కిడ్నీ పనితనాన్ని ఇంప్రూవ్ చేస్తుంది కూడా. కంటిన్యూ చేసుకోండి అది. అది కంటిన్యూ చేస్తూ ఒకసారి షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోండి. మీ డాక్టర్ గారిని మళ్ళీ ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళండి. వెళ్ళారా? 6 మంత్స్ రమ్మన్నారు మేడం. ఈ లోపల ఒకసారి వచ్చి కలవండి. మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఆ డోస్ సరిపోయిందా లేదా ఎలా ఉంది చూసుకుందరు. కానీ ప్రస్తుతాన్ని చేసి ఒకసారి వచ్చి కలవండి. ఎందుకంటే ఫోన్ లో కంటే మీకు డైట్ కూడా కొన్ని చెప్పాలి. ఒకసారి కలవండి. అడ్రస్ వచ్చేసి మనకి ఇక్కడ సండే మార్కెట్ దగ్గర సాయిబాబా గుడి ఉంది కదా, ఆ లైన్ లోనేనండి. చివరిలో వేద హాస్పిటల్ అని ఉంటుంది. మీకు అడ్రస్ ఈజీ అండి, అడ్రస్ ఇబ్బంది ఏం లేదు. గూగుల్లో సెర్చ్ చేసినా తెలిసిపోద్ది. అంటే మీరు ఇక్కడ పొగతోట్లో ఎక్కడ అడిగినా కూడా మీకు వేద హాస్పిటల్ అంటే అడ్రస్ తెలిసిపోతుంది. మేడం గారి పేరు తెలుసు కానీ హాస్పిటల్ అడ్రస్ తెలియదండి. అవునా? పర్లేదు, మీకు వేద హాస్పిటల్ అని గూగుల్లో సెర్చ్ చేయండి, లేదంటే సండే మార్కెట్ దగ్గర వచ్చి అడిగినా కూడా చెప్తారు. మీరు షుగర్ టెస్ట్లు ఇవి చేసుకోవాలి కాబట్టి పరగడుకున్న రండి, ఉదయాన్నే రండి. మీరు నేరుగా రండి, నేను చెప్తాను సిస్టర్ కి. ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే, కొలెస్ట్రాల్ ఉందని ఎలా తెలుస్తుందంటే, నడిస్తే అలసట, మెట్లెక్కితే అలసట, కొంచెం పనికి అలసిపోవడం, చెమట్లు ఎక్కువ కారిపోవడం, తర్వాత ఇక్కడ గొంతులో ఏదో ఇబ్బంది పడింది. కొంతమంది ఏం చెప్పరు, గొంతులో ఏదో ఇబ్బందిగా ఉంది ఇబ్బందిగా ఉంది అంటారు. కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉంటే, ఈవెన్ హార్ట్ పెయిన్ కూడా కొంతమందికి, హార్ట్ అటాక్, గొంతులో ఇబ్బంది అనే చెప్తారు. ఇక్కడ పెయిన్ చెప్పరు, ఇక్కడ నొప్పి చెప్తారు. సో ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే గొంతులో ఇబ్బంది ఉంటుంది, బర్నింగ్ సెన్సేషన్ కూడా రావచ్చు, చెస్ట్ టైట్నెస్, కంప్రెస్ చేసినట్టు హార్ట్ని. నెక్స్ట్ వచ్చి కళ్ళు పడిపోవడం. ఈ పెరాలసిస్ వచ్చే ముందు కూడా కొంతమందికి ఉండుండి అప్పుడప్పుడు ఒక కొంతసేపు పడిపోతుంటారు కళ్ళు తిరిగి. అంటే ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్స్ అంటాం. అంటే టెంపరీగా బ్లడ్ సప్లై తగ్గడం. ట్రాన్సియంట్ అంటే టెంపరీ, ఇస్కీమిక్ అంటే బ్లడ్ సప్లై తగ్గడం, అటాక్స్.
సో బ్రెయిన్ పోయే బ్లడ్ వెసల్స్ లో అప్పుడప్పుడు బ్లడ్ బ్లాక్ అవుతుంది పోవట్లేదని, అలా కళ్ళు విరిగి పడిపోతుంటారు, కొంతసేపు కళ్ళు ఏం కనిపించవు, పిలిస్తే పలకరు, అలాంటి వాళ్ళు కూడా వెంటనే న్యూరాలజిస్ట్ని సంప్రదించి బ్రెయిన్ స్కాన్ తీయించుకోవడం ఇలా చేయండి. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు అడ్డం పడుతుంది, అట్లే చెస్ట్ పెయిన్, ఈ ఎడం చేతికి పాకినట్టు ఉండడం, తర్వాత వచ్చి కాలుకి నొప్పులు, కాళ్ళ నొప్పులు విపరీతంగా చెప్తారమ్మా, నుంచొని ఎక్కువసేపు నిన్నా నడిచినా కాళ్ళ నొప్పులు, ఎందుకంటే కాలికి పోయి రక్తనాళాలు మూసుకుపోయి కాలికి బ్లడ్ సప్లై తగ్గి, మనం షుగర్ వాళ్ళకి కూడా చెప్తాను చూడండి, పెరిఫెరల్ ఆర్టీరియల్ డిజీజ్ అని, ఆ డిజీజ్ కొవ్వు ఎక్కువ ఉన్నందువల్ల వస్తుంది. షుగర్ ఉండే వాళ్ళకి ఇంకా ఎక్కువ అది, షుగర్ లేకపోయినా కూడా రావచ్చు, స్మోకర్స్ కూడా ఎక్కువ ఇది. స్మోకింగ్ షుగరు డిస్లిపిడిమియా యాడ్ అయిందంటే వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోండి, యాడ్ అయితే అది. సో అందుకని ఇవి లేడీస్ కంటే జెంట్స్లే ఎక్కువ. తర్వాత కాలు ఉబ్బినట్టు ఉండడం, పాదాలు ఉబ్బినట్టు ఉండడం, సో చెడ్డు రక్తం నిలువ ఉండిపోతుంది అది కూడా. నెక్స్ట్ వచ్చి ఎక్కువ చెమటలు చెప్పాను కదా, గుండె దడ పాల్పిటేషన్స్, ఇలాంటివి ఫీలింగ్స్ ఉంటాయి. కొంతమందికి గడ్డలు ఏర్పడతాయి అక్కడక్కడ, కొవ్వు గడ్డలు అంటారు, వినింటారు, లైపోమా అంటాం, వీటి మీద కానీ చేతుల మీద కానీ ఎక్కడంటే అక్కడ నాడ్యూల్స్ లాగా అంటాం, సబ్క్యూటేనియస్ చర్మం కింద చిన్న చిన్న నాడ్యూల్స్ లాగా ఏర్పడతాయి. కొంతమంది కళ్ళ చుట్టూ ఇక్కడ ఇక్కడ కూడా వస్తాయి గడ్డలు, కంట్లో నల్లగుడ్డ చుట్టూ తెల్లగా ఏర్పడుతుంది, ఆర్కస్ సెనిలిస్ అంటాం. ఇవి షుగర్ కొవ్వు ఎక్కువైనప్పుడు కంట్లో కూడా వస్తుంది. ఇవి జాంతోమాస్ అంటాం, ఇక్కడికి వస్తాయి, మీరు ఇక్కడ చూసుంటారు కొంతమందికి, అవి అవి కూడా కొవ్వు ఎక్కువైనప్పుడు వస్తాయి. కంట్లో నల్లగుడ్డ చుట్టూ మాత్రం వైట్ లేయర్ లాగా, రింగ్ లాగా, చంద ఇప్పుడు సర్కిల్ లాగా ఉంటుంది అనుకోండి, అది కూడా ఆర్కస్ సెనిలిస్ అంటాం, అది కూడా కొవ్వు ఎక్కువైనప్పుడు వస్తాయి. ఈ సో కొవ్వు ఎక్కువైనప్పుడు ఈ లక్షణాలన్నీ వస్తాయి. వీళ్ళందరినీ ఎట్ట కనుక్కోవాలి అంటే, మన డయాగ్నోసిస్ ఎట్లా అంటే, మామూలుగా 30 ఏళ్ళ వాళ్ళు సంవత్సరానికి ఒకసారి కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. వన్స్ షుగర్ వచ్చింది అంటే ఎవ్రీ 3 మంత్స్కి లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోవాలి. తర్వాత ఒక కంట్రోల్లో ఉంది అంటే మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉండాలి. మందులు వాడేవాళ్ళు కూడా కంట్రోల్లో ఉందా లేదా అనేది చూసుకోవాలి. మామూలుగా అయితే హెల్దీ పర్సన్ ఏమీ లేదంటే 1 ఇయర్కి ఒకసారన్నా లిపిడ్ ప్రొఫైల్ చూసుకోవాలి. తర్వాత లిపిడ్ ప్రొఫైల్ చేసుకున్నప్పుడు దాంట్లో కొవ్వు ఎట్లుంది, దాంతోపాటు ఇంకా లివర్ ఎలా ఉంది, కిడ్నీలు ఎలా ఉన్నాయి, షుగర్ ఏదైనా ఉందా కూడా రెగ్యులర్ చెకప్ చేసుకుంటే ముందుగానే పసిగట్టచ్చు. ఈ లిపిడ్ ప్రొఫైల్ టెస్టింగ్ ఎప్పుడు చేయించుకోవాలన్నా ముందు రోజు రాత్రి 8 గంటలలోపు ఫోన్ చేసి ఉదయం నెక్స్ట్ డే వెళ్తే మంచిది. అంటే బిఫోర్ టెస్టింగ్ కనీసం 8 to 10 అవర్స్ ఖాళీ కడుపుతో ఉంటే మంచిది. ఈ టెస్ట్ చేయించుకొని కూడా మందులు వాడే వాళ్ళు కూడా మళ్ళీ చేయించుకోవాలి, అంటే వాడిన మందులు పనిచేసే లేదా కంట్రోల్లో ఉందా లేదా అనేది. తర్వాత వచ్చి షుగర్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కాబట్టి థైరాయిడ్ వాళ్ళకి షుగర్ వాళ్ళకి ఆ టెస్ట్లతో పాటు ఇది కూడా రిపీట్ చేసుకోవడం మంచిది. ఓకే. అండ్ మ్యామ్, చాలా మంది ఇప్పుడు ఆహారం తీసుకునేటప్పుడు అంటే టైంగా అంటే మంచి ఫుడ్డే తీసుకుంటున్నాం అన్న ఫీలింగ్లో ఉంటారు, కానీ టైంగా టైంలో తింటూ ఉంటారు, ఎప్పుడు పడితే అప్పుడు తింటూ ఉంటారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మంచి ఫుడ్ తీసుకుంటున్నప్పటికీ మంచి ఫుడ్ అయినా ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉండే వాళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది, షుగర్ వచ్చే రిస్క్ ఎక్కువ అమ్మా. అంటే మెటబాలిక్ చేంజెస్, ఇవన్నీ మెటబాలిజమ్స్ అంటే బాడీలో జరిగే జీవక్రియలు, వాటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో లిపిడ్ ప్రొఫైల్ కానీ షుగర్ కానీ వీటి మీద ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తుంది. సో అందుకనే టిఫిన్ అంటే బిఫోర్ 9-9:30 లోపల తినడం మంచిది, లంచ్ అంటే 2 లోపల తినడం మంచిది, నైట్ కూడా 8కి తిని 10కి పడుకోవడం మంచిది. అంటే మనకు పడుకునే లోపు కూడా నిద్రపోయే లోపు అరుగుదల కూడా ఉంటుంది, బాడీ మనం ఎలా అలవాటు చేస్తే అట్లా. లేట్ లేట్గా తిన్నప్పుడు ఏమవుతుందంటే అరుగుదలలో కూడా తేడాలు వస్తాయి, ఆ అరుగుదలలో తేడా వచ్చినప్పుడు లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, హార్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, ఇవన్నీ బ్రెయిన్ మీద చూపిస్తుంది. అన్ని బాడీలో అన్ని సిస్టమ్స్లు మన ఈవెన్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గితే యాక్టివ్గా కూడా ఉండలేము. ఉదయం టిఫిన్ తినకుండా తగ్గాలని కూడా ప్రయత్నం చేస్తారు చాలా మంది, అప్పుడు అలర్ట్నెస్ ఉండదు బ్రెయిన్కి, బ్రెయిన్కి గ్లూకోజ్ అందకపోయేసరికి యాక్టివ్గా ఉండలేరు. ఆ పొద్దున్నీ ఏం తినకుండా ఒకేసారి లంచ్ ఎక్కువ తింటే సర్క్యులేషన్ అంతా బ్రెయిన్ బాల్స్ ని స్టమక్ వెళ్ళిపోతుంది, సో డ్రౌజీగా ఉంటారు, నిద్రగా ఉంటారు, ఇప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ ఇలా పెరుగుతాయి, అది ఎక్కువ అవసరానికి మించి పెరిగితే మళ్ళీ కొవ్వుగా చేరుతుంది. సో అందుకని ఎవరికైనా సరే మంచి ఫుడ్ తినడంతో పాటు టైంకి తినడం అనేది ఇంపార్టెంట్. అలా తినకపోతే లాంగ్ రన్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయమ్మా. ఇప్పుడు ఎక్కువ మంది జనాభాలో 50% మందికి షుగర్ ఉంది. అవును మ్యామ్.
మిగిలిన వాళ్ళకి థైరాయిడ్ ఒకటి ఉంది. ఇంట్లో నలుగురు ఉంటే ప్రతి ఇంట్లో థైరాయిడ్ పేషెంట్, షుగర్ పేషెంట్ ఎట్లా ఉంటున్నారు, ఇవి కూడా ఎక్కువ అవుతున్నాయి. కొలెస్ట్రాల్ అవి కూడా, ఈవెన్ చిల్డ్రన్ లో కూడా ఏమైతున్నాయి అంటే, లేట్ గా లేవడం, లేట్ గా తినడం, లేట్ గా పడుకోవడం, ఇవన్నీ వల్ల ఇవన్నీ పెరిగి 30-40 ఏళ్లకే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేస్తున్నాయి. 30 ఇయర్స్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, అన్మ్యారీడ్ వాళ్ళు కూడా. సో ఇవన్నీ రాకుండా ఉండాలంటే టైం కి తినడం అనేది ఇంపార్టెంట్. అండ్ అలాగే మ్యామ్, ఈ అధిక కొవ్వుని ఏ ఏ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు అంటారు? అదే లిపిడ్ ప్రొఫైల్ అనే దాంట్లో తెలుస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చి మనం అది మందులు వాడితే కూడా మళ్ళీ రీచెక్ చేసుకోవాలి. ఈ అధిక కొవ్వు, ట్రైగ్లిసరైడ్స్ ఉండే వాళ్ళకి షుగర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో HbA1c టెస్ట్ కూడా అప్పుడప్పుడు చేయించుకోవడం మంచిది. అంటే బార్డర్ లో ఉన్నారా, షుగర్ ఏమన్నా వచ్చే సూచనలు ఉన్నాయా అని ముందుగానే డిటెక్ట్ చేసుకోవచ్చు. ఈ PAD అంటే కాళ్ళ నొప్పులు ఎక్కువ ఉండే వాళ్ళు మాత్రం ఆర్టీరియల్ డాప్లర్ అంటాం, కాళ్ళకి బ్లడ్ సప్లై ఎట్లుంది, కాలికి రక్తనాళాలు ఏమన్నా మూసుకుపోయినాయా అనేది చేయించుకోవడం మంచిది. కాళ్ళ నొప్పులు ఎక్కువ ఉండి కాళ్ళ వాపులు వస్తుంటే డాప్లర్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ మరీ ఎక్కువ ఉండి నడిస్తే ఇబ్బంది అంటే ECG చెకప్ చేసుకొని, దాంతోపాటు మరీ దాంట్లో ఏదైనా తేడా ఉంటే యాంజియోగ్రామ్ చేయించుకోవడం మంచిది. ముందుగానే గుండెవి ప్రాబ్లమ్స్ పసిగట్టచ్చు. ఇప్పుడు మనకు షుగర్ వల్ల వచ్చే షుగర్ అంటున్నాం, డిస్లిపిడిమియాలో వచ్చే కాంప్లికేషన్స్ లో పెరాలసిస్, హార్ట్ అటాక్, కాలవి, ఇవన్నీ వస్తాయి కదా, ఇవన్నీ కూడా ముందుగానే చూసుకోవచ్చు. మీరు కొలెస్ట్రాల్ అదుపులో పెట్టుకుని మందులు వేసుకుంటే ఇవి రాకుండా కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఏదైనా అనుమానం ఉంటుందంటే పర్టికులర్ డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్ట్ దానికి సంబంధించినవి. ఇప్పుడు బ్రెయిన్ ప్రాబ్లం అనుకోని స్కాన్ తీస్తారు, హార్ట్ కి అయితే ECG తీస్తారు, దాంట్లో డౌట్ ఉంటే ట్రెడ్మిల్, నెక్స్ట్ వచ్చి యాంజియోగ్రామ్, ఇలాంటివి చేస్తారు. ఓకే, సో షుగర్ కి ఈ అధిక కొవ్వుకి ఎప్పుడు ఒక సంబంధం అనేది చాలా చాలా, ఎందుకంటే ఏమి తినకపోయినా మాకు ఎక్కువ వచ్చిందంటే షుగర్ ఎక్కువ ఉన్నా కూడా కొవ్వు వస్తుంది. ప్లస్ మనం చేసే ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్. మన సెడెంటరీ లైఫ్ అనుకోండి, పొద్దున్నీ సాయంత్రం దాకా కూర్చుండే జాబ్ అయితే మనం ఇంటేక్ తగ్గించుకోవాలి దాన్ని బట్టి. ఓకే ఓకే మ్యామ్, కాల్ ఉన్నది. హలో శ్రీనాథ్ గారు నమస్తే అండి. హలో చెప్పండి. శ్రీనాథ్ గారు నమస్తే, మేడం ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. మళ్ళీ అడగండి. ఏంటండి హెవీ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి 539 అలా ఉన్న వాళ్ళకి ఏం చేయాలి? అంటే మీకు దాంతో పాటు మీకు ఏమైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, షుగర్ ఉందా? అవి ఏం లేకుండా ఇది ఉందంటే మీరు ముందు థైరాయిడ్ రూల్ అవుట్ చేసుకోండి, కిడ్నీ ప్రాబ్లమ్స్ రూల్ అవుట్ చేసుకోండి. కొంతమంది ఫ్యామిలీలో కూడా హై కొలెస్ట్రాల్ రన్ అవుతుంది, ప్లస్ ముందు రోజు తిన్న ఫుడ్ కూడా. ట్రైగ్లిసరైడ్సా కొలెస్ట్రాలా మీకు ఎక్కువ ఉంది? కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందంటే ముందు రోజు తిన్న ఫుడ్, మీరు ఏదైనా బేకరీ ఐటమ్స్ కానీ క్రీమ్స్ ఉండేవి, బట్టరు, చాక్లెట్స్, ఐస్ క్రీమ్లు ఇలాంటివి ఏదైనా హై ఫ్యాట్ ఫుడ్ తిన్నా కూడా నెక్స్ట్ డే కొలెస్ట్రాల్ ఎక్కువ వస్తుందండి. అదే కాకుండా నాన్ వెజ్, మటన్, ప్రాన్స్, తర్వాత మీరు వాడే నూనె కూడా, సన్ఫ్లవర్ కాకుండా రైస్, శనగ నూనె, పామ్ ఆయిల్, నెయ్యి, వెన్న ఇలాంటివి వాడినా కూడా మీకు అధిక కొవ్వు చూపిస్తుంది నెక్స్ట్ డే. కొబ్బరి వాడినా, వేరుశనగ పప్పు వాడినా, వాటి వల్ల కూడా మీకు నెక్స్ట్ డే టెస్ట్లో ఈ అధిక కొవ్వు చూపిస్తుంది. రైస్ ఎక్కువ తిన్నా కూడా చూపిస్తుంది. బయట నుంచి బోండాలని, బజ్జీలని, వడలని, అంటే బయట పామ్ ఆయిల్ వాడతారు కదండి, అది కూడా రిపీటెడ్గా వాడతారు కదా, కాగి కాగి, సో అవి ఎక్కువ కన్స్యూమ్ చేసినా కూడా నెక్స్ట్ డే మీకు హై కొలెస్ట్రాల్ కనిపిస్తుంది. మీరు ముందు రోజు తిన్న ఫుడ్ ఏంటి ఆ టెస్ట్కి ముందు రోజు? అదే తగ్గుతుందండి. మీరు డైట్ రెస్ట్రిక్షన్స్ కొంచెం ఫాలో అయితే, వాకింగ్ చేసి డైట్ రెస్ట్రిక్షన్స్, షుగర్ రాకుండా చూసుకోండి. అంత కొలెస్ట్రాల్ ఉంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి మేడం, హార్ట్ కి రావచ్చు, బ్రెయిన్ కి రావచ్చు, కాళ్ళకి రావచ్చు. అది కొంచెం మీరు కంట్రోల్ చేసుకోవాలి. మీకు కొలెస్ట్రాల్ అనేది 200 లోపల ఉంటే మంచిది. ఓకేనా? రైట్ అండి శ్రీనాథ్ గారు, థ్యాంక్ యూ. వేద హాస్పిటల్ పొగతోట నెల్లూరు, 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో సేవలు అందిస్తున్న డాక్టర్ మీనాక్షి సుందరి గారు వేద హాస్పిటల్ నందు థైరాయిడ్, షుగర్ మరియు ఇతర హార్మోన్ సమస్యలకు అధునాతనమైన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. డయాబెటిక్ ఫుట్ ల్యాబ్ ద్వారా పాదాల స్పర్శ, రక్త ప్రసరణ తెలుసుకుని తగిన చికిత్స ఇవ్వబడును. ఫుల్లీ ఆటోమేటెడ్ హార్మోన్ అనలైజర్ ద్వారా తక్కువ సమయంలో ఖచ్చితమైన రిపోర్టులు ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు.
వేద హాస్పిటల్ పొగతోట నెల్లూరు 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో సేవలందిస్తున్న డాక్టర్ మీనాక్షి సుందరి గారు వేద హాస్పిటల్ నందు థైరాయిడ్, షుగర్ మరియు ఇతర హార్మోన్ సమస్యలకు అధునాతనమైన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. డయాబెటిక్ ఫుట్ ల్యాబ్ ద్వారా పాదాల స్పర్శ, రక్త ప్రసరణ తెలుసుకుని తగిన చికిత్స ఇవ్వబడును. ఫుల్లీ ఆటోమేటెడ్ హార్మోన్ అనలైజర్ ద్వారా తక్కువ సమయంలో ఖచ్చితమైన రిపోర్టులు ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు. మేడం తో మాట్లాడాలనుకున్న వారు 0861230 3999 కి కాల్ చేయండి. మేం కాల్ తీసుకుందాం. చిన్నమ్మ గారు కావల్ నుంచి నమస్తే అండి. హలో, చిన్నమ్మ గారు నమస్తే. మేడం ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం నాకు 300 దాకా షుగర్ ఉంది మేడం. తినక ముందా తిన్న తర్వాత అమ్మా? మేడం ఒకసారి తిన తలగా చూసుకున్నా, తిన తర్వాత ఒకసారి చూసుకున్నా, ఎటు చూసినా 300 మాత్రం తగ్గట్లేదు మేడం. నాకు ఎప్పుడు 300 పైన ఉంటుంది. మీరు మందులు వాడుతున్నారా, ఇన్సులిన్ వాడుతున్నారా? ఇప్పుడు 2 నెలల నుంచి ఇంజక్షన్ వాడుతున్నా మేడం. అంటే మీకు డోస్ చాలేదో, మీరు పచ్చం ఉండలేదో, ఏదైనా సరే చూడాలమ్మా. షుగర్ వచ్చి ఎన్నేళ్ళు మేడం? షుగర్ మీకు తెలిసి ఎన్నేళ్ళు అయింది? 7 ఏళ్ళు అవుతుంది మేడం. మరి అట్లాంటప్పుడు మీకు మందుల డోస్ ఏదో సరిపోతున్నట్లేదు, లేదా మీరు పచ్చాలు అవి కరెక్ట్ గా ఉన్నారా? ఉన్నాం మేడం, ఒక పూట మేడం భోజనం కూడా. సాయంత్రం అయితే చాలు మేడం, కాళ్ళు ఎముకలు అంతా ఒకటే నొప్పులు నొప్పి నైట్. మీరు వాడే మందులు ఏదో మీకు సరిపోతున్నట్లేదు, ఒకసారి వచ్చి కలిస్తే మీకు నేను సూచనలు చెప్పగలను ఫోన్ లో కంటే కూడా అమ్మా. కానీ వాకింగ్ మాత్రం చేయలేదు మేడం, నేను హ్యాండిక్యాప్డ్ చేయలేను. ప్రతి ఆహారం కొంచెం తీసుకుంటా, అయినా నాకు షుగర్ మాత్రం తగ్గడం లేదు. అమ్మా మందులు కూడా ఒక్కోసారి కొంతమందికి కొన్ని మందులు పడవు, కొన్ని పనిచేయవు అమ్మా. మీకేం మందులు వాడుతున్నారో, మీకేది పడతాయో మిమ్మల్ని నేరుగా చూస్తే గానీ నేను చెప్పలేనుమా. మీరు ఒకసారి నేరుగా వచ్చి పాత రిపోర్ట్లు మందులు అన్ని తీసుకొని వచ్చి కలిస్తే నేను సూచనలు అన్ని చెప్తానమ్మా. రండి ఒకసారి. చిన్నమ్మ గారు చెప్పండి. అడ్రస్ ఐడియా ఉందా? ఓకే ఓకే ఓకే. ఇక్కడ సండే మార్కెట్ దగ్గర మనకి సాయిబాబా గుడి సందులోనే వేద హాస్పిటల్. ఓకేనా? రైట్ రైట్, థ్యాంక్ యూ. మ్యామ్ అలాగే ఇప్పుడు చికిత్స విధానాల గురించి కూడా తెలియజేస్తారా? ముందు డైట్, నెక్స్ట్ ఎక్సర్సైజ్, లాస్ట్ వచ్చేసరికి మందులు. డైట్కి వచ్చేసరికి కొవ్వు పదార్థాలన్నీ అవాయిడ్ చేయాలి. కొవ్వు పదార్థాలు అంటే ముందు మనం వాడే నూనె నుంచి చూసుకుందాం. శనగ నూనె, పామ్ ఆయిల్ కంటే కూడా సన్ఫ్లవర్ నూనె, రైస్ బ్రాన్ నూనె, సఫోలా నూనె, తర్వాత వచ్చి ఇంకా ఆలివ్ ఆయిల్ ఇలాంటివన్నీ వాడచ్చు. ఏదైనా సరే ఒకే ఆయిల్ కంటిన్యూగా వాడకుండా మారుస్తూ వాడండి. ఒక నెల సన్ఫ్లవర్, ఒక నెల రైస్ బ్రాను, లేదంటే ఒక ప్యాకెట్ ఇది, ఒక ప్యాకెట్ అది, అట్లా ఇవన్నీ. ఇది కూడా వాడచ్చు, నువ్వుల నూనె కూడా అప్పుడప్పుడు వాడచ్చు. జింజల్లి ఆయిల్ అంటారు కదా, తమిళనాడు ఎక్కువ వాడతారు, సో అది కూడా వాడచ్చు. ఏదైనా సరే ఒక మనిషికి నెలకి 1 కేజీ కంటే ఎక్కువ వాడకూడదు, అది రూల్. ఓకే మ్యామ్, ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు. శంసుద్దీన్ గారు నమస్తే అండి. హలో, నమస్తే అండి. మేడం ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. అదే నాకు డస్ట్ ఎలర్జీ, బరువు 88 ఉన్నాను. మీ హైట్ ఎంత? హైట్ 5 అడుగులు ఉంటాను. 5 అడుగులకి 80 కేజీలు అంటే ఇంచుమించు 25 కేజీలు ఉన్నా, 25 నుంచి 30 కేజీలు అదనంగా ఉన్నారు. షుగర్ ఉందా? థైరాయిడ్ గాని? ఈ డస్ట్ అలర్జీలు అనేవి ఎక్కువ అలర్జీలు గాని, అర్టికేరి అంటాం శరీరంలో దురదలు గాని, ఇవన్నీ థైరాయిడ్ ఉండే వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ. ముందు మీరు వెయిట్ ఎందుకు ఎక్కువ ఉన్నారో చూసుకుని తర్వాత ఈ అలర్జీ మందుకి కూడా మందులు తీసుకోవడం బెటర్. మీరు నేరుగా కలవండి, ఒకసారి చూస్తాను. రండి, ఎప్పుడైనా తినకుండా పరగడుపున రండి. పాతవి మందులు గాని రిపోర్ట్లు గాని ఏముంటే అన్ని తండి. ఓకేనా? ఏ ఊరు మీరు? ఏ ఊరు సార్ మీరు? నెల్లూరే. నెల్లూరే. ఓకే ఓకే. సో నెల్లూరే కాబట్టి ఎర్లీ మార్నింగే రండి, ఏం తినకుండా రండి. పాత రిపోర్ట్లున్నా మందులున్నా తీసుకొని రండి. ఓకేనా? అడ్రస్ తెలుసా? ఓకే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ.
చికిత్స ఈ చికిత్స దాంట్లో మనము డైట్ ఆయిల్స్ చెప్తున్నాము, వెన్న, నెయ్యి, డాల్డా, మీగడ, జున్ను, కోవా, క్రీమ్ మిల్క్ కాకుండా ఈ 3% ఫ్యాట్ ఉండేవి ఉంటాయి, టోన్డ్ మిల్క్ అని, స్కిమ్డ్ మిల్క్ అని, అలాంటివి వాడడం మంచిది. కానీ ఇవి పెరుగు కూడా బయట నుంచి తెచ్చుకోకుండా పాలు కాచి తోడేసుకోవడం బెటరు. పెరుగు ఎప్పుడు తిన్నా మీగడ తీసేసి తినడం బెటరు. తర్వాత వచ్చి నూనెలు కూడా తగ్గించుకోవాలి. కొబ్బరి, వేరుశనగ పప్పు పనికిరాదు. మటన్ పనికిరాదు, మటన్లో ఫ్యాట్ ఎక్కువ. మటను, బీఫ్, పోర్క్ ఇలాంటివి పనికిరావు. చికెన్ స్కిన్లెస్ తీసుకోవచ్చు. తర్వాత ఎగ్ వైట్ తినచ్చు. చెరువు చేప, నది చేప ఇట్లాంటివి మంచిది. ఎక్కువ గుంటల్లో చేపలు ఎక్కువ వాడకండి, వాటిలో కెమికల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎక్కువ వాడద్దు, ఎప్పుడైనా తినండి. తర్వాత ఈ బేకరీ ఐటమ్స్ బాగా అవాయిడ్ చేయాలి. అన్నిట్లో కూడా మైదా మైదా ఉంటుంది. మైదా వల్ల కొవ్వు పెరుగుతుంది, షుగర్ వచ్చే రిస్క్ ఎక్కువ అవుతుంది, బరువు పెరుగుతారు. అదే కాకుండా వాళ్ళు బటరు, చీజు, ఇప్పుడు మళ్ళీ మీరు బర్గర్స్ అని, పిజ్జాలు అని, పిజ్జాల్లో కూడా ఇవన్నీ తురిమేస్తున్నారు కదా, పనీరు, చీజు, ఇవన్నీ ఎక్కువ క్యాలరీస్ వస్తాయి, ఎక్కువ అధికమైన ఫ్యాట్ వస్తుంది. మయోనీస్ అని కూడా అంటారు ఈ వాటిని. ఇవి కూడా డోనట్స్ లో ఇవన్నీ మంచిది కాదు. ఇవన్నీ ఏంటంటే మనకి క్యాలరీస్ ఎక్కువ వస్తాయి, అట్ ద సేమ్ టైం న్యూట్రిషన్ అనేది ఉండదు వాటిలో. ఒంటికి బలం వచ్చేవి ఏమి ఉండవు. అది సో అందుకని రిపీటెడ్ గా బయట తెచ్చుకొని తినడాలు అవి తగ్గించేసేయండి. ఫిజికల్ యాక్టివిటీ పెంచండి. ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏం లేదు, జస్ట్ ఉదయం లేచి రోజు 30 నుంచి 60 నిమిషాలు ప్రతిరోజు వాకింగ్ చేయడం. ప్రతి ఒక్కళ్ళకి ఇది చాలా మంచిది. వాకింగ్ చేయడం అనేది కనీసం వారంలో 5 రోజులన్నా వాకింగ్ చేస్తే ఈ అధికంగా ఉండే కొలెస్ట్రాల్ అన్ని కండరాలు ఉపయోగించి, ఇప్పుడు గ్లూకోజ్ ఎట్లా ఉపయోగపడుతుందో ఈ ఫ్యాట్ అనేది కూడా ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్ అనేది ఉంటుంది, ఎందుకంటే క్యాలరీస్ అన్ని గోడౌన్ల నుంచి వచ్చినట్టు వచ్చేసి ఖర్చు అయిపోతుంటాయి. అట్ ద సేమ్ మీకు మందులు లేకుండా కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలంటే డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేస్తే వితిన్ 1 మంత్ మీ కొలెస్ట్రాల్ ట్రైగ్లిసరైడ్స్ తగ్గుతాయి ఖచ్చితంగా. నైట్ టైం రోజు రోటీలు తింటూ, రైస్లో ఎక్కువ ఉంటుందమ్మా ట్రైగ్లిసరైడ్స్, రైస్ మానేసి రోజు 2 రోటీలు తిని దాంతో పీచు ఉండే కూరలు, ఆకుకూరలు, వెజిటబుల్స్లో బీన్స్, పందిచిక్కుడు, గోర్చిక్కుడు ఇలాంటి వెజిటబుల్స్, బాయిల్డ్ అండ్ కుక్డ్ వెజిటబుల్స్, డీప్ ఫ్రైస్ కాకుండా 1/4 కేజీ కూర ఒక్కళ్ళు తినగలిగి 2 పుల్కాలు తింటే వాళ్ళకి 1 నెల రోజులు అలా చేసి రోజు ఉదయం లేచి 1 గంట వాకింగ్ చేస్తే కొలెస్ట్రాల్ ట్రై మాత్రం లేకుండా కూడా తగ్గుతుంది. ఓకే, ఖచ్చితంగా తగ్గుతుంది. టైంకి తినాల ఫుడ్, 8 కి తినేయాల పుల్కాలు. ఈ పుల్కా కూడా గోధుమ పిండిలో ఆయిల్ వేయకూడదు, కలిపేటప్పుడు కాల్చేటప్పుడు ఆయిల్ వేయకూడదు. అంటే చాలా మంది నూనె ఎక్కువ వేసేస్తున్నారు, నూనెలో కూడా అలా కాకుండా మీరు నూనె లేకుండా కాలిస్తే మంచిది. నూనె లేకుండానే పిండి కలపండి. కూరలు మాత్రం ఎక్కువ తినండి. చాలా మందికి కూరలు తక్కువ తినే అలవాటు. కర్రీస్ ఎక్కువ తినండి. ఫ్రూట్స్ బాగా తినండి. ఫ్రూట్ జ్యూసెస్ వద్దు. ఓకే, ఫైబర్ వెళ్ళిపోతుంది జ్యూస్ తాగితే. ఫ్రూట్స్ తింటే మీరు ఆకలి వేసినప్పుడల్లా కీర దోసకాయలని, జామ పండుని, అన్ని రకాల పండ్లు. షుగర్ ఉండే వాళ్ళైతే కొన్ని తినచ్చు, కొన్ని తినకూడదు. షుగర్ లేని వాళ్ళైతే అన్ని రకాలు తినండి. అరటిపండు మాత్రం ఎక్కువ కాకుండా వారానికి ఒకసారో 2 సార్లు తినండి. ఫ్రూట్స్ అనేది చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడా అలవాటు చేయండి. ఓకే అండ్ మ్యామ్, లేదు మ్యామ్. అండ్ ఇంకా చాలా మంది ఏంటంటే ఈ నూనె బదులు నెయ్యి కూడా ఎక్కువ వాడుతూ ఉంటారు. నెయ్యి లిమిటెడ్ క్వాంటిటీలో వాడచ్చు, వాడకూడదని ఏం లేదు. కానీ నెయ్యి మంచిది నూనె కంటే అంటే మాత్రం కాదు, లిమిటెడ్ క్వాంటిటీలో వాడచ్చు. ఈ వాకింగ్ ఇప్పుడు చిన్నప్పుడు అంతా నెయ్యి వేసే కదా తింటాము, అప్పుడు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంది కాబట్టి నెయ్యి తిన్నా వాళ్ళకి కొలెస్ట్రాల్ అవి రాలేదు. ఇప్పుడు నడక అనేది తగ్గిపోయింది. మీరు ఎక్కడికి పోయినా వీలైనంత వరకు వెహికల్స్ వాడకుండా నడవండి, లిఫ్ట్ వాడకుండా మెట్లు ఎక్కండి. ఇలాంటి వాటిల్లో ఖర్చు అవుతుంది మన క్యాలరీస్. నువ్వు ఒక షాపింగ్కి వెళ్ళాలా, కొంచెం దూరంలో పార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి కొంచెం నడవండి. అట్లా ఎక్కడ వీలైతే అక్కడ ఆఫీస్లో ఉండే వాళ్ళు కూడా గంటకోసారి లేచి 5 నిమిషాలు వాకింగ్ చేయండి ఆ రూమ్లో అయినా. సెడెంటరీగా కూర్చునే వాళ్ళకి ఏంటంటే దాని వల్లనే ఖర్చు తగ్గి క్యాలరీస్ రోజు దిన్నంత తిన్నా కూడా వెయిట్ పెరుగుతుంది. మేమేం తినలేదు, రోజు తిన్నట్టే తింటున్నాం అయినా వెయిట్ పెరుగుతున్నాం అంటే కారణం అదే. ఫిజికల్ యాక్టివిటీ ఇన్పుట్ అవుట్పుట్ లో, అవుట్పుట్ తగ్గినప్పుడు వెయిట్ అనేది పెరుగుతాం. ఆ వెయిట్ పెరగడంతో పాటు మనకి అబ్డోమినల్ ఒబేసిటీ, ఇండియన్స్ కి ఉండేదే అది. సో పియర్ షేప్డ్ బాడీ అంటే సెంటర్ లో లావుగుండి పైన కింద సన్నం అన్నట్టు.
సో ఈ పియర్ షేప్డ్ బాడీలో అబ్డోమిన్ సర్కంఫరెన్స్ పెరిగినప్పుడు వీళ్ళకి మెటబాలిక్ డిసీజెస్ ఎక్కువ వస్తాయి. ఈ షుగర్ కానీ బీపీ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, అథెరోస్క్లెరోసిస్. సో ఇవన్నీ తగ్గాలంటే మనం రైస్ ఐటమ్స్ తగ్గించుకోవాలి, ఫ్యాట్ ఉండే ఐటమ్స్ అన్ని తగ్గించుకోవాలి, ఫైబర్ డైట్ ఎక్కువ పెంచాలి, వెజిటబుల్స్ ఫ్రూట్స్ పండ్లు బాగా తినండి, కూరలు ఎక్కువ తినండి, టిఫిన్ స్కిప్ చేయొద్దు, డిన్నర్ స్కిప్ చేయొద్దు, లంచ్ స్కిప్ చేయొద్దు. ఇది కూడా ఇంపార్టెంట్. ఇవి స్కిప్ చేసి సరిగా తినని వాళ్ళకి మాత్రం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఏంటంటే మీరు పని ఇక్కడ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళారు, మీరు స్వీట్ తినాలంటే ఒక్కటి తినండి, వాళ్ళు ఎన్ని పెట్టే అన్ని తినొద్దు దయచేసి. అవును. అండ్ మ్యామ్, రైస్లో కూడా ఇప్పుడు అంటే వైట్ రైస్కి బదులుగా బ్రౌన్ రైస్ తింటే ఏమన్నా ఉపయోగాలు ఉంటాయంటే? రెండిట్లో క్యాలరీస్ ఒక్కటే, కాకపోతే ఏంటంటే బ్రౌన్ రైస్ వెంటనే రక్తంలోకి ఇణకదు, అబ్జార్ప్షన్ అనేది స్లో, ఫైబర్ ఉంటుంది కదా బ్రౌన్ రైస్లో. సో పాలిష్ తక్కువ ఉండే బియ్యం తినండి, పాలిష్ ఎక్కువ వేసింది తినకుండా. ఇంకా మీరు మిల్లెట్స్ కూడా, థైరాయిడ్ లేని వాళ్ళైతే మిల్లెట్స్ కూడా ఆన్ అండ్ ఆఫ్ తినొచ్చు, కానీ పూర్తిగా రైస్ ఆపేసి మాత్రం మిల్లెట్స్ తినకండి. అది చాలా ఒక 5-6 నెలల తర్వాత మీకు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, గ్యాస్ట్రబుల్ లాంటివి వస్తాయి, మీరు వెంటనే గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ ని కలవాల్సి వస్తుంది. సడన్ గా ఫుడ్ హ్యాబిట్స్ మార్చొద్దు, పూర్తిగా రైస్ ఆపేయడం, పూర్తిగా మిల్లెట్స్ కి వెళ్ళిపోవడం ఇలాంటివి మాత్రం చేయకూడదు. గ్రాడ్యువల్ గా చేయాలి, ఏదైనా ఏదైనా టైంకి తినాలి, లిమిట్ గా తినాలి, మధ్య మధ్యలో పండ్లు కాయలు ఇలాంటివి తినాలి, అది డైట్ అంటే. అంతేగాని పూర్తిగా ఇది మానేసేయడం, కోకోనట్ ఆయిల్ తాగడం, లేదంటే నా ఉత్తమకి చికెన్ తినడం ఇలాంటివి కాదండి. అవి చాలా ఇమీడియట్ ఎఫెక్ట్ లేకపోయినా లాంగ్ రన్ లో ఎఫెక్ట్లు, కిడ్నీకి ఎఫెక్ట్, లివర్కి ఎఫెక్ట్లు వస్తాయి. సో లివర్ అనేది పాడైందంటే కష్టం. మన బాడీలో ఆర్గాన్స్ అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, దేని మీద ప్రెషర్ పడేయకూడదు. ఇప్పుడు మీరు నాన్ వెజ్ ఎక్కువ తిన్నారంటే మన కిడ్నీకి వేస్ట్ ప్రోడక్ట్స్ ఎక్కువ అయిపోతాయి, వేస్ట్ ప్రోడక్ట్స్ అన్ని త్రూ కిడ్నీ మనకి ఎలిమినేట్ అయ్యేది, క్రియాటినిన్, యూరిక్ యాసిడ్ ఇవన్నీ ఎక్కువైతాయి. యూరిక్ యాసిడ్ అనేది మళ్ళీ ఎక్కువైతే జాయింట్స్ లో పేర్కొంటుంది, ఓకే, క్రిస్టల్స్, జాయింట్ పెయిన్స్. సో ఏదైనా మితంగా తినండి, టైంకి తినండి. వాకింగ్ అనేది మాత్రం మీ జీవన శైలిలో ఒక భాగం అయిపోవాలి ప్రతి ఒక్కళ్ళ పిల్లలప్పటి నుంచే. ఇప్పుడు ఎట్లా సమ్మరు, సో వాళ్ళకి సమ్మరు స్కూల్ లేదు కదా, రోజు 1 అవర్ పార్క్కి తీసుకెళ్ళి, పేరెంట్స్ కూడా మీరు ఉదయం వీలైతే ఉదయం చేయడం మంచిది, వీలు కాని పక్షంలో సాయంత్రం అయినా చేయండి. ఈ కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్, ఈ డిస్లిపిడీమియాలో మెయిన్ ఏంటంటే డైట్, ఎక్సర్సైజ్, తర్వాత మాత్రలు కూడా ఉన్నాయి. మాత్రలు అవసరం మేరకు డాక్టర్ సలహా వరకు వాడుకుంటూ అవి తగ్గించుకోవచ్చు. ఓకే, లైఫ్ లాంగ్ వాడంటే హార్ట్ ట్రబుల్, బ్రెయిన్ ట్రబుల్ ఏదైనా ఉండేవాళ్ళైతే లైఫ్ లాంగ్ వాడాలి, కానీ మిగిలిన వాళ్ళు కొంతకాలం వాడి డైట్, ఎక్సర్సైజ్ తో మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, అవి మాత్రం ఆపకూడదు. సో టోటల్ గా మన ఫుడ్, మన ఎక్సర్సైజెస్ అన్ని కూడా కరెక్ట్ లెవెల్లో ఉంటేనే స్ట్రెస్ కూడా తగ్గించుకోవాలి. ఓకే, సో ఇవన్నీ చేస్తేనే మనం అటు షుగర్ కావచ్చు, ఇట్లా ఇలా రక్తంలో కొవ్వు కావచ్చు, ఇవన్నీ కూడా మనం కరెక్ట్ దాంట్లో పెట్టుకుని ఉంటాం. మన లైఫ్ స్టైలే మెయిన్ అమ్మా, లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవాలి కరెక్ట్ గా. పాతకాలం అలాగా టైంకి తినడం, టైంకి పడుకోవడం ఇవన్నీ చేస్తే ఏ ప్రాబ్లమ్స్ రావు. ఎస్, రైట్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు అందరికీ కూడా ఎంతో ఉపయోగపడే విషయాలన్నీ కూడా తెలియజేశారు, థ్యాంక్ యూ మ్యామ్. సో మేడంని కన్సల్ట్ అవ్వాలనుకున్న వారు వేదా హాస్పిటల్ నెల్లూరు. ఇది వాళ్ళ హెల్త్ లైన్, మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. నమస్తే.